నమస్కారం శుభానల్లా ఆదవర్సే అండ్ గుడ్ మార్నింగ్ మనం కుర్చీలో కూర్చొని చేసేటువంటి ఆసనాల్లో సర్వాంగాసనం వరకు వచ్చా చక్కగా కుర్చీలో ఉండేటువంటి చేసేటువంటి ఆసనాల వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఆ కుర్చీలో ఎంత తేలిగ్గా ఆసనాలు చేయచ్చు పూర్తి స్వస్థతని ఎలా మనం పొందొచ్చు ఆ తర్వాత అలా నెమ్మదిగా ఆ కుర్చీలో యోగాని చేస్తూ ఏ విధంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని మనం పొందొచ్చు ఏ విధంగా మనం సో పూర్తిగా చక్కగా నేర్చుకుంటూ మన సర్వాంగసనాన్ని ఎలా చేయాలో నేర్చుకున్నాం సో సర్వాసనాల్లో ఉండేటువంటి మూడో వేరియంట్ కూడా మనం నేర్చుకోవాలనేటువంటి ప్రయత్నం సో మనం చేయబోతున్నాం ఈ విధంగా కొంచెం ఎదురగా ఉండేటువంటి కుర్చీని వెనక ఉండేటువంటి కుర్చీని కొంచెం అలా వెనక్కి ఉంచుకొని చూడండి అలా వెనక్కి ఉంచుకొని నెమ్మదిగా ఇలా వెళ్ళి ఇలా కాలని నడుము ఎంతో ఫ్రీ అవుతుంది ఏ విధంగా చేస్తూ ఆ వెనక ఉండేటువంటి కుర్చీ ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే మెడ కూడా ఫ్రీ అవుతుంది మెడ ఫ్రీగా ఉండాలంటే ఇంకా కొంచెం వెనక్కి కదలండి ఏ విధంగా చేస్తూ నెమ్మదిగా అలా ముందుకు వెళ్ళి ఇలా పట్టుకొని నెమ్మదిగా మీ యొక్క కాలనీ ఏ విధంగా వెనక్కి తీసుకెళ్తూ నెమ్మదిగా ఇలా వెనక్కి తీసుకెళ్తూ నెమ్మదిగా ఇలా కాలనీ దగ్గరగా అనుకుని ఆనందపాలాసనం అని అంటాం ఇలా నెమ్మదిగా ఈ విధంగా సో ఇలా ఉంచి ఇలా పైకి లేపి నెమ్మదిగా వెనక్కి ఇది కొంచెం మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మీకు గనక చేయగలము అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంటే చక్కగా ఇలా చేస్తూ విపరీతకరణి ఆసనాన్ని ఇలా హలాసనాన్ని ఇలా చేస్తూ మళ్ళీ నెమ్మదిగా ఇలా ముందుకి ఆసనంలోకి వెళ్ళి చక్కగా వెనక ఉండేటువంటి కుర్చీలోకి నెమ్మదిగా వెనక్కి జరుగుతూ నెమ్మదిగా ఆసనాన్ని ఫ్రీ చేస్తూ కాళ్ళని నెమ్మదిగా ఫ్రీ చేస్తూ ఇలా నెమ్మదిగా కుర్చీని దగ్గరగా జరుపుకొని నెమ్మదిగా ఇలా వెనక్కి వెళ్తూ నెమ్మదిగా ఇలా వెనక్కి జరుగుతూ ఈ కుర్చీలో సై ఈ కాళ్ళని కిందికి నెమ్మదిగా వెనక్కి జరిగి కాళ్ళని ఫ్రీ చేస్తూ ఇలా కాళ్ళని ఫ్రీ చేస్తూ అలా ముందుకు వెళ్ళినప్పుడు సో నెమ్మదిగా తల మీదుగా చేసేటువంటి ఆసనాలు సో కాళ్ళని తలపైన పెట్టుకునేటువంటి ఆసనాలు అవి నెమ్మది నెమ్మదిగా ముందు ముందు మనం కుర్చీని ఉపయోగించేలా చేయొచ్చు సో ఇలా ముందుకు వెళ్ళి నెమ్మదిగా కాలని వెనక్కి ఆనంద బాలాసనం కానీ ఆ తర్వాత హలాసనం కానీ సో ఆ విధంగా చక్కగా చేసుకోవచ్చు ఎంతో హాయిగా ఉంటుంది ఈ కాలు పూర్తిగా ఎందుకంటే హ్యామ్ స్ట్రింగ్స్ అనేవి పూర్తిగా టచ్ అవుతాయి కనుక మడ హాయిగా ఫ్రీగా ఉంటుంది ఇలా అని హాఫ్ అన్ అవరో పనికిరాదు సో ఒకటి ట్వంటీ వన్ కౌంట్ వరకు ఉండొచ్చు మడని ఇలా ఫ్రీ చేసుకోవచ్చు సో నెమ్మదిగా ఇలా చేసి నెమ్మదిగా ఈ కాలనీ ఇందులో నుంచి లోనికి పెట్టారంటే నెమ్మది ఏ కాలనీ ఇందులో నుంచి పెట్టారంటే సో మనం అంత ముందు చేసినటువంటి ఆసనంలోకి వెళ్ళిపోతాం ఇలా వెళ్ళిపోతాం ఇలా చక్కగా ఫ్రీ చేసుకొని నెమ్మదిగా మోకాల్ని ఫ్రీ చేసుకుని నెమ్మదిగా పొట్టను తగ్గించేటువంటి ఆసనాన్ని చేస్తూ వెనుమకను పూర్తిగా సాగదీస్తూ నెమ్మదిగా కాలనీ ముందుకి చేతులని వెనక్కి సో మళ్ళీ పైకి నెమ్మదిగా ముందుకు జరిగి నెమ్మదిగా కుర్చీలో ముందుకు జరిగి ఎదురుగా ఉండే కుర్చీలో ముందుకు జరిగి మెడని ఫ్రీ చేసుకొని నెమ్మదిగా ఎదురుగా పైకి వెనక ఉండే కుర్చీలోకి వెళ్ళి మళ్ళీ నెమ్మదిగా కాళ్ళని ఫ్రీ చేసుకొని ఇలా ముందుకు జరిపి కాళ్ళని నెమ్మదిగా ఇలా పైకి ఉంచి సో మనం కుర్చీని ఉపయోగించి ఎన్నో రకాలుగా పద్మాసనం చేయవచ్చు పద్మాసనాన్ని ఇలా కుర్చీలో ఉంచి ఇలా కాళ్ళని ఇలా ఉంచి నెమ్మదిగా చూడండి ఈ పాదాన్ని ఇలా ఆనించి ఇలా కిందికని ఉంచి ఇలా కాల్ని ఉంచి చూడండి ఈ పాదాన్ని ఇలా ఉంచి చూశారు కదా ఇది సిద్ధాసనం అని అంటాం ఈ విధంగా ఉంచి పాదాన్ని చక్కగా ఇలా ఆనించి కావాలంటే ఈ ము ఈ మోకాల్ని ఇలా ఆనించి నడుముని ఇలా చక్కగా ఉంచి కాల్ని ఇలా పైకెత్తి చూడండి ఇలా కాల్ని పైకెత్తి ఇలా దించి చూడండి నెమ్మదిగా ఇప్పుడు ఈ కాలు పైకి మనం ఈ కాల్ని తీసుకురావాలి ఈ కాల్ని ఎదురుగా ఉంచండి ఈ కూర్చొని దగ్గరగా జరుపుకోండి ఇలా చూడండి ఇలా దగ్గరగా జరుపుకోండి నెమ్మదిగా ఈ పాదాన్ని ఇలా పైకి లేపి ఇలా దగ్గరగా తీసుకురండి ఇప్పుడు ఈ కుర్చీలో ఎదురుగా ఉన్న కుర్చీలో ఇలా ఉంచండి ఈ విధంగా మనం చూడండి పద్మాసనంలో హాయిగా చక్కగా కూర్చోవచ్చు ఈ విధంగా మనం ఇంకో విధంగా ఎలా చేస్తాం వెళ్ళకి ఇలా పడుకొని కాళ్ళని ముందుకు చాపి చేసే విధానం ఈ ఈరోజు ఎలా చేసాం సో మనం ఈ విధంగా కుర్చీ నుంచి ఈ పాదాన్ని పాద ఈ కుర్చీలోకి నెట్టి ఇలా నెట్టేసి ఇప్పుడు ఈ కుర్చీని ఈ పాదాన్ని మనం ఇలా ఉంచి కావాలంటే ఈ పాదాన్ని ఈ పాదాన్ని ఇలా ముందుకు నెట్టేసి మళ్ళీ ఈ కాలని ఫ్రీ చేసే ఈ విధంగా మనం కూర్చొని తేలిగ్గా చేయవచ్చు ఇక్కడ పాదం ఇంకో పాదం పైకి తేలిగ్గా వస్తుంది ఎందుకని ఎందుకనంటే మనం కాళ్ళు ఇక్కడ మన ఆసనం అనేది పైకి ఉంది కనుక సో ఈ విధంగా కాల్ని మనం ఆనించి ఈ పాదాన్ని ఇలా దగ్గరగా ఉంచి సో ఈ పాదాన్ని నెమ్మదిగా ఇలా పైకి లేపి సో నెమ్మదిగా ఇలా ఉంచి నెమ్మదిగా ఈ పాదాన్ని చూడండి ఇలా ఈ పాదాన్ని ఈ మోకాల్ని కిందకి నెట్టి చూడండి ఈ మోకాల్ని కిందకి నెట్టి ఏ పాదాన్ని ఇలా తీసుకొచ్చామనుకోండి చూడండి ఇలా కిందకి తీ ఇలా కిందకి చేస్తే చాలా తేలిక ఉంటుంది సో ఈ పాదం రావడం కష్టం అందుకని ఈ ఈ మోకాల్ని కిందకి నెట్టి ఏ పాదాన్ని ఇలా తీసుకొస్తే వస్తే పద్మాసన తేలిక ఉంటుంది ఇలా మన యుక్తిని నైపుణ్యాన్ని చక్కగా ఉపయోగించి ఎలాంటి కష్టం లేకుండా మోకాలు దెబ్బ తినకుండా మన హోనియా రాకుండా ఇలా మన పద్మాసనాన్ని కుర్చీలో తేలిగ్గా సాధన చేయవచ్చు ఇలా కాలనీ ఫ్రీ చేసుకొని నెమ్మదిగా ఇలా మోకాళ్ళని ఫ్రీ చేసుకొని ఎన్నో విధాలుగా ఈ విధంగా మనం చక్కగా చేస్తూ మన ఇలా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఈ ఇలా ఉంచి ఏ ఇలా ఫ్రీ చేస్తూ చక్కగా నెమ్మదిగా కిందకుంచి ఇక ఈ కుర్చీని ఇలా ఉంచి ఈ కుర్చీని చక్కగా నెమ్మదిగా ఎలా ఉంచి సో చక్కగా ఎలా ఉంచి కాలని ఇలా ఫ్రీ చేస్తూ వన్ టూ త్రీ ఫోర్ మీ కుర్చీ బలంగా ఉండాలి కానీ ఇలా ఎన్నో చేయొచ్చు ఇలా ఆయనకి ముందుకి అనుకున్నా ఇలా ఆయనకి ముందుకు అనుకున్నా అలాగే ఈ కాలని ముందుకి వెనక్కి ప్రిపరేషన్ అని అనుకున్నా తేలిగ్గాను ఇలాంటివన్నీ కూడా కుర్చీలో తేలిగ తేలిగ చేస్తూ మళ్ళీ ఇలా చేస్తూ భుజంలో ఉండేటువంటి కండరాల్ని బలంగా వేయటం కోసం నెమ్మదిగా ఇలా గాల్లో సైక్లింగ్ చేస్తూ ఇలా సైక్లింగ్ చేస్తూ చక్కగా భుజాన్ని మళ్ళీ ఫ్రీ చేసుకుంటూ సో నెమ్మదిగా ఇలా కాళ్ళని ఫ్రీ చేస్తూ ఇలా మీరు కుర్చీలో మీ శరీరం తేలిగ్గా అవుతున్న కొద్దీ ఈ కుర్చీ బలంగా ఉంటే మీరు అలా ఎన్నో ఆసనాల్ని చక్కగా చేయచ్చు చాలామందికి ఈ పొత్తి కడుపులో చాలా సమస్యలు ఉంటాయి సో దాన్ని ఇలా కాల్ని ఇలా ఉంచి కాని చక్కగా ఇలా ఉంచి ఈ ఆసన బ్యాలెన్సింగ్ పోచ్ యాంటీరియర్ పెల్వేక్ ఫలక్రమ్ని ఫ్రీ చేయడానికి ప్రోస్టేట్ కానీ ఆ తర్వాత పొత్తి కడుపులో ఉండే గడ్డలు కానీ ఫ్రీ చేయాలంటే చక్క ఇలా కుర్చీలో కాలు ఉంచుకొని ఇలా నెమ్మదిగా పైకి ఇలా ఫ్రీ చేస్తే ఎంతో హాయిగా ఉండి అడుముకి ఎంతో హాయిగా ఉంటుంది ముఖ్యంగా మీకు మినిస్ట్రోస్ సైకిల్లో రుతుక్రమంలో కానీ అటువంటి అప్పుడు ఇక్కడ చాలా క్రాంప్స్ వస్తాయి ఆ క్రాంప్స్ పోవాలి అంటే ఇలా నిల్చొని ఇలా ఈ ఆసనం వేశారనుకోండి ఎంతో హాయిగా ఉంటుంది సో ఈ ఆసనం అనేది ఎంతో హాయినిచ్చేటువంటిది ఏ విధంగా మోకాళ్ళని కిందకుంచి ఏ విధంగా మోకాళ్ళని కిందకుంచి ఏ విధంగా పైకి కిందకి చేసేటువంటిది ఇలా మోకాల్ని నుంచి పాదాన్ని నుంచి చక్కగా నిదానంగా ఉంచి చేసేటువంటిది మీ హైట్ తక్కువగా ఉంటే మీరు తక్కువ కుర్చీ తక్కువ హైట్ ఉన్న కుర్చీ కానీ లేదా ఒక పీట వేసుకోవాలి కింద మీ పాదం కింద ఒక పీట సో ఇంత ఎత్తుగా ఉండేటువంటి పీట వేసుకున్నారంటే అప్పుడు మీకు ఆసనం వేయడం అనేది చాలా తేలిగ్గా ఉంటుంది అప్పుడు మీ యొక్క పొడువు అనే సమస్య హైట్ అనేటువంటి సమస్య మీకు అసమస్యగా మారతుంది ఇలా కాల్ని ఫ్రీ చేసుకొని మళ్ళీ ఇందులో ఒకవేళ అలా చేయలేము సో కాల్ని కావాలంటే చక్కగా ఇలా ఆనించి ఇలా చేసుకోవచ్చు ఇలా పాదాన్ని ఇలా ఉంచి చక్కగా ఇలా ఇదెంతో హాయిగా ఉంటుంది చూసారు కదా ఇలా ప పట్టుకొని ఇలా పాదాన్ని లేపి ఇలా ముందుకు ఉంచితే లెఫ్ట్ గ్లూటియల్ మాజుల్ ఏదైతే ఉంటుందో సాక్రమ్ ఏదైతే ఉంటుందో అది ఎంతో హాయిగా ఉంటుంది ఇవన్నీ కూడా వృక్షాసన వర్గం బ్యాలెన్సింగ్ పోచెస్ కుర్చీలో ఎంతో తేలిగ్గా చేయొచ్చు సో నెమ్మదిగా పాదాన్ని ఇలా నుంచి ఫ్రీ చేసుకుంటూ అలాగే ఏ పాదాన్ని సో ఇలా మన ఇలా పాదాన్ని ఆనించి సో ఇలా ఆనించి చేయటం కానీ లేదా పాదాన్ని ఇలా ఉంచి చేయటం కానీ ఈ ఆసనాలన్నీ కూడా మనకి చాలా తేలిగ్గా కుర్చీలో మనం చేయవచ్చు ఇలా కాల్ని ఆనించి పాదాన్ని ఇలా పట్టుకొని ఇలా ఆనించి చేయటము లేదా ఇలా ఉంచి చూడండి పాదాన్ని ఇలా ఆనించటము లేదా చూడండి ఇలా పాదాన్ని ఉంచి మో ఇలా ఆవలికి ఉంచి చూశారు కదా ఇలా ఇలా చక్కగా ఆవలికి ఉంచి ఇవన్నీ కూడా నిలిచి చేయడం కష్టం కానీ కుర్చీలో చూసారు ఈ పాదాన్ని ఇలా ఉంచి మోకాలని ఇలా బయటికి ఉంటే ఈ ఏరియా అనేది ఈ యొక్క నడుము అనేది ఫ్రీ అవుతుంది ఈ కుర్చీలో చేసేటువంటి ఆసనాలు ఎంతో పనికి వస్తాయి సో ఈ విధంగా మనం సో కుర్చీని ఉపయోగించే ఆసనాలు నేర్చుతున్నాం నేర్చుకుంటున్నాం మనం కుర్చీలో వెళ్ళకిలా పడుకొని వేసేటువంటి ఆసనాలు సర్వాంగాసనాన్ని మూడో రకంగా సర్వాంగాసనాన్ని ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు నేర్పిస్తానని చెప్పాను సో దాన్ని ఎలా చేయాలి ఇలా కుర్చీని ఉంచి ఇలా కుర్చీ వెనక భాగానికి వెళ్ళి ఇలా మీరు పడుకొని చక్కగా ఇలా పడుకొని మీరు ఇలా కుర్చీని పట్టుకోవాలి చక్కగా ఇలా పట్టుకొని ఏం చేయాలి సో మీరు నెమ్మదిగా సో కొబ్బరి చెట్టు పైకి తాటి చెట్టు పైకి ఎలాగైతే సో మన మిత్రులు ఎలాగైతే నడుముకి తాడు కట్టుకొని ఎలాగైతే సునాయాసంగా తాటి పైకి ఎలా ఎక్కుతారో సో అలా కూడా అలాగే మనం కూడా సర్వాంగాసనం ఎలా చేయాలి అని అంటే ఇలా పట్టుకొని చూడండి ఇలా పట్టుకొని నెమ్మదిగా ఇలా పైకి వెళ్ళి సో కాలని ఇలా లోపలికి వేసి చక్కగా సో మన నెమ్మదిగా నడుముని హాయిగా ఇలా ఉన్నామనుకోండి సో మన రెండు కుర్చీలు పెట్టాను సింగిల్ మీరు రెండు కుర్చీలు అవసరం లా సింగిల్ కుర్చీ చాలు సో ఇలా పెట్టుకొని మొదలు ఇలా రిలాక్స్ కావాలి ఎంతో హాయిగా ఉంటుంది మోకాలు ఎంతో హాయిగా ఉంటుంది ఏ విధంగా చూడండి కావాలంటే ఇలా పెట్టుకోండి ఇది మొదలు రిలాక్స్ కండి మీ నడుముని ఇలా ప్రిపేర్ చేయాలి మీ వెనకని ఇలా ప్రిపేర్ చేసి నెమ్మదిగా కాళ్ళని ఇలా పైకి ఉంచండి ఇలా మోకాల్ని ఎడంగా ఉంచండి చక్కగా చూడండి ఇలా దగ్గరగా జరుపుకోండి సో నెమ్మదిగా మీ ఆసనాన్ని ఈ కుర్చీకి నె నెట్టుతూ చూడండి హాయిగా కాలనీ ఇలా ఎంత హాయిగా ఉండొచ్చు అయిపోయిందండి సర్వాంగాసనం వచ్చేసింది కదా సో చక్కగా అవునా మీ వచ్చేసింది ఇంకా దగ్గరగా వెళ్ళండి ఇంకా దగ్గరగా వెళ్ళండి ఇంకా దగ్గరగా వెళ్ళండి కావాలండి ఇలా పట్టుకొని ఇంకా దగ్గరగా ఇలా వెళ్ళొచ్చు ఇంకా చూడండి ఇలా దగ్గరగా వెళ్ళచ్చు ఇలా దగ్గరగా వెళ్ళొచ్చు చూశారుగా ఇలా వెళ్ళచ్చు ఇలా నమ్మది ఈ ఎత్తాం ఏక పదం అంటాం చూడండి ఇలా కాళ్ళని వెనక్కి కూడా ఆనించుకోవచ్చు మళ్ళీ ఇలా ఉంది సో కావాలంటే కుర్చీని వెనక్కి జరుపుకొని కాళ్ళని వెనక్కి ఆనించుకోవచ్చు మళ్ళీ ఇలా ముందుకు రావచ్చు చూసారు కదా సో మళ్ళీ ఇలా దగ్గరగా వెళ్ళి మళ్ళీ కాళ్ళని ఇలా ఉంచి ఫ్రీ చేస్తూ అవునా సో పైకి లేపి శుభ్రంగాను ఆయన ఇలా పైకి లేపి చక్కగా అలా ఉంచుతూ మళ్ళీ చక్కగా ఇలా ఉంచి మెడని ఇలా ఫ్రీ చేస్తూ మెడని ఇలా ఫ్రీ చేస్తూ కాల్ని ఫ్రీ చేస్తూ ఈ కాల్ని ఇలా పైకెత్తి మళ్ళీ ఈ కాల్ని ఇలా పైకెత్తి చక్కగా ఇలా పైకెత్తి నెమ్మదిగా ఇలా పైకెత్తి ఈ విధంగా మీరు ఈ ఆసనాన్ని పద్మాసనం చేయాలంటే ఇలా చక్కగా చేయొచ్చు ఈ పాదాన్ని అలా ఉంచి ఈ పాదాన్ని నెట్టి నెమ్మదిగా ఇలా పద్మాసనాన్ని చేస్తూ నెమ్మదిగా ఈ పాదానికి కిందకి మళ్ళీ ఈ పాదానికి కిందకి నెమ్మదిగా కుర్చీని చూడండి ఇలా కుర్చీని ఇలా ముందుకు నెడుతూ చూడండి కుర్చీని ముందుకు నెడుతూ హాయిగా ఇలా పైకి లేపుతూ అవునా మెడని ఇలా ఫ్రీ చేసుకుంటూ శుభ్రంగాను నెమ్మదిగా ఇలా ముందుకి హాయిగా మళ్ళీ వెనక్కి జరగండి నెమ్మదిగా వెనక్కి రా నెమ్మదిగా కుర్చీని ఇలా పైకి అలా लेपन